సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణం సమావేశం. స్నూకర్ బెట్టింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్. 3.5 క్వింటాల పీడిఎస్ రైస్ పట్టివేత. 3వ రోజు చేరిన కాంట్రాక్ట్ కార్మిక సమ్మె. ట్రైనింగ్ షెడ్ లేనందునే తేనెటీగల దాడి. వీర్కోల్ సమావేశంలో తేనెటీగల దాడి. ఆసుపత్రి పాలైన విద్యార్థులు, లెక్చరర్లు, పాత్రికేయులు. టిప్పర్ ఇన్నోవాడి 2 మృతి. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఈరోజు పట్టణ కమిటీ అధ్యక్షులు చెప్పెల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు హాజరైనారు. సీనియర్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను చర్చించుకున్నారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ చేసిన అభివృద్ధి పనులను, అలాగే కేసీఆర్ మురుమూరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే చేసిన పనులను కొనియాడిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ నాయకులంతా కేసీఆర్కు కృతజ్ఞత తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు అనిల్ రావు, పసల ప్రకాష్, మామిడాల చంద్రయ్య, కస్తూరి పుష్పలత, 3, 4, 5, 6, 47, 48 డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, సత్యప్రకాష్, శంకర్, భాగ్య, సుజాత, పూలక్ష్మి, సేజ్ స్వరూప, శరరావులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో పి రంజిత్ అనే వ్యక్తికి సంబంధించిన స్నూకర్ పాయింట్లో బెట్టింగ్తో ఆడుతున్న 13 మందిని టాస్క్ఫోర్స్ సిఐ సరిలాలు పట్టుకొని మందమరి ఎస్ఐ సతీష్కి అప్పగించారు. ఈరోజు మందమరి పాత బస్ స్టేషన్లో కొంతమంది స్నూకర్ బెట్టింగ్ ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు సిఐ తన బృందంతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 13 మందిని పట్టుకొని వారి నుండి 12,800 రూపాయలు, 13 సెల్ ఫోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకొని మందమరి ఎస్ఐ సతీష్కు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిఐ సారీలాల్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, వెంకటేష్, శ్యామ్ సుందర్లు పాల్గొన్నారు. గోదావరి కని పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో 3.5 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు పట్టుకున్నారు. ఏపీ 01W8769 అనే ఆటోలో సర్వత్వం ప్రశాంత్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సిఐతో పాటు పోలీసులు సదానందం, సదానంద గౌడ్లు పట్టుకొని జీడికే 1 టౌన్ ఎస్ఐ కరీంబేగ్కు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 3వ రోజు చేరింది. ఈ సందర్భంగా ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. తమ వేతనాలు పెంచాలని, గత సమ్మె నాటి డిమాండ్లను అమలు చేయాలని వీరు 3 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నగారు ఏకయ్య గారు, సిపిఎం డెమోక్రసీ రాష్ట్ర 3వ రోజు కూడా సమ్మెను విజయవంతం చేసినటువంటి మున్సిపల్ కార్మిక సోదరులకు అందరికీ కూడా ఐఎఫ్టీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా గత 2014 జూన్ నుంచి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అప్పటి నుంచి కూడా మన బాధలు సాధలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. మనం సమ్మె చేసినప్పుడల్లా ఏదో చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ మరి కేవలం అగ్రిమెంట్ లేకుండానే, ఒప్పందం లేకుండానే మరి హామీలతోటి సరిపెట్టి మనల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మనకు ఏమాత్రం కూడా వేతనాలు పెంచకుండా, మనకు ఏమాత్రం కూడా సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది, మరి ఇబ్బందులు పడటానికేనా, బాధలు పడటానికేనా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐక్యూసి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుంది. మనకు తెలుసు, ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి
హామీలను నెరవేర్చాలని అనేక పర్యాయాలు మరి పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అన్నదే ఈ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ విధానం కానీ లేకుండా చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్మనెంట్ పక్కకు పెడితే అన్ని ప్రభుత్వ పరిశ్రమల్లో కానీ ప్రైవేట్ పరిశ్రమల్లో కానీ అంతటా కూడా చివరికి సింగరేణిలో కూడా అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి నిరసనగా మరి అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా మనం చెప్పుకుంటే నిత్యం మురికి కూపంలో పనిచేస్తూ అర్ధాకలితో అలపటిస్తున్నటువంటి ఈ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల యొక్క వేతనాలు పెంచాలని అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ జీవో నంబర్ 14ను విడుదల చేసి మరి సంవత్సరం అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అందులో పొందుపరిచినటువంటి వేతనాలను ఇవ్వకపోవడం, ఇది ఏఐటిసి మీ వెన్నంటి ఉండి మీకు అందదండలు అందిస్తామని తెలియజేస్తూ ఉద్యమ కాలంలో కూడా మున్సిపల్ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ అప్పుడే పోరాటాల్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి పద్ధతిలో పోరాడి ఒక దశాబ్దం పైగా పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎన్నికల్లో ఆయన చెప్పినది ఏంటంటే అవుట్సోర్సింగ్ పద్ధతి అనేటువంటిది తీసేస్తానన్నది. కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటువంటిది తప్పు, ఒక రెగ్యులర్ పని స్వభావం ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేటువంటిది ఒక వెట్టి చాకిరితో సమానంగా ఆయన మాట్లాడాడు. ఇలాంటి వ్యవస్థను కార్మిక వర్గం శ్రమకు తగ్గ ఫలితము శ్రమ చేసేటువంటి దానికి గౌరవించాలా అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి కేసీఆర్ ఆయన ఎన్నికల్లో అధికారంకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గం పట్ల ఏమి రాజకీయ వైఖరితో ఉన్నాడు అని మనం చూస్తే ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటిది రద్దు చేశాడంటే లేదు. అది సింగరేణి కావచ్చు, విద్యుత్ సంస్థలో కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, ఇతర అన్ని రకాల ట్రేడ్ యూనియన్ సంబంధంలో మనం చూస్తే ఇవాళ కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పైగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏనాడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను నేను రద్దు చేస్తానని చెప్పలేదు అనేటువంటిది ఉల్టా రివర్స్ మాట్లాడడం మొదలెట్టాడు. అంటే మాట తప్పడము అనేటువంటిది నిన్న మాట్లాడినటువంటి మాట ఇవాళ ఎట్లా తప్పడము అనేటువంటిది ఆయనకు ఒక సహజ శైలి అన్నమాట. అందుకే మనం పోరాడుతున్నాం. ఇలా స్వచ్ఛ భారత్ అనేటువంటి పద్ధతిలో దేశంలో పెద్ద ఉద్యమం వచ్చింది. ఈ స్వచ్ఛ భారత్లో క్రియాశీలకంగా ఎవరు పనిచేయాలి? ఇది సక్సెస్ అయింది అంటున్నారు మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ భుజాన వేసుకొని ఇది సక్సెస్ అయింది అంటున్నారు. మరి ఈ సక్సెస్లో ఎవరి పాత్ర ఉంది? క్రియాశీల పాత్ర ఎవరిది? ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలు అట్టడుగున్నటువంటి వర్గాల కొరకు వాళ్ళ యొక్క హక్కుల గురించి ఆలోచించడం లేదు. మన సమ్మెకు రోజు రోజుక అంటే సమ్మె చేస్తే ఒక్కరి మీద సిఐటే, సిఐటీ తప్ప వేరేటోళ్ళు లేరు అనేది కొంతమంది అనుకున్నారు. నేను మొదటి రోజే చెప్పాను, మన వంట వాళ్ళం కాదు, ఒక్కరం కాదు, ఒకరం కాదు, ఒంటరి వాళ్ళం కాదు. ఈ రాష్ట్రంలో మొత్తం సంఘాలు ఏఐటీసీ, ఐఎఫ్టీయు, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఐఎన్టీసీ, సిఐటీయు అన్ని సంఘాలతోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెరగాలని ఒక సుదీర్ఘమైన కాలం నుంచి పోరాటం చేస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ మూడు రోజుల సమ్మె ఉందని. కారణం ఈ మున్సిపల్లో ఏఐటీసీ లేకపోవచ్చు, ఐఎఫ్టీ లేకపోవచ్చు. నేను చెప్పాను నిజామాబాద్లో ఐఎఫ్టీ ఉంది, వరంగల్లో ఏఐటీసీ ఉండొచ్చు,
ఖమ్మంలో సిఐటి ఉండొచ్చు, బోధంలో మరో సంఘం ఉండొచ్చు, కానీ అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక మున్సిపల్లో కార్పొరేషన్లో ఉన్నాయి. ఇక్కడ దురదృష్టవశాత్తు ఇక్కడ కార్మికులందరూ దళితులే, ఇక్కడ కార్మికులందరూ బహుజనులే, ఇక్కడ కార్మికులందరూ కష్టం చేసేవాళ్ళే. కానీ కారణాలైనప్పటికీ కొంతమంది కార్మిక వర్గం, కొంతమంది కార్మికులు అది టిఆర్ఎస్ పాలన కింద అటువంటి ధొరల కింద కూడా కొంతమంది సగం మంది విడిపోయి ఉన్న విషయం కూడా మనకు తెలుసు. పైన ఏఐటీస్ అని చెప్తారు, కిందికొస్తే టిఆర్ఎస్ అని చెప్తారు. నేను ఇది 2 సంవత్సరాల నుంచి అన్నది చెప్తూనే ఉంటున్నా, వాళ్ళ సంగతి తేల్చే కొద్దిగానే అన్నది చెప్తూనే ఉంటున్నా నేను. అందుకు మొదటి రోజే టిఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని, ఈ సమ్మెను ఓడగొట్టాలని. సమ్మెను విచ్ఛిన్నం చేయటం అంటే, సమ్మెను ఓడించటం అంటే కార్మికులను ఓడించటమే. అంటే కార్మికు సమ్మె చేయటం లేరు, ఓ దొర నీ కాలు మొక్తా, నీ దండం, నీ బాంచం చేస్తా, నీకు సలాం కొడతా, నీకు కడుపులో ప్రేమ ఉంటే, మా మీద ప్రేమ ఉంటే, మా మీద అభిమానం ఉంటే, మా చీపురు ఉడుతుంది, మేము ఎట్టి చాకరి చేస్తున్నాం, నువ్వు దయవస్థ మాత్రమే మాకు 200-300 పెంచు తప్ప మేము పోరాటం చేయము, నీకు వ్యతిరేకంగా నిలబడమని టిఆర్ఎస్ వాళ్ళు చెప్పడం తప్ప మరొకటి ఉందా చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? అంటే ఇంకా బాచిన గారు చెప్తున్నారు, ఇంకా దొరకు దండం పెట్టమని చెప్తున్నారు, ఇంకా దొరకు దొరకింది దొరకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం ఆయన గడిలో దొర పెద్ద దొర ఆయన చంద్రశేఖర రావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వ్యతిరేకంగా ఎర్ర జెండా పడతామో మనం బుద్ధితో మీకు అని ఇవాళ ఈ కార్మికులకు ఒక బాంచనగిరి చెప్పటానికి, గోమిగిరి నడపటానికి టిఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తున్న విషయాన్ని మనకు తెలుసు. ఏ ఖబర్దార్, ఇక గోమిగిరి నడవదు, మీ జాగ్రత్త నడవాలి. తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటం ఉండే జాగ్రత్తలకు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిలబడ్డ రైతాంగం, నిలబడ్డ కార్మికులను ఈ రోజు మళ్ళా తిరిగి నువ్వు బాంచనగిరి చేయటానికి, వాళ్ళకు బండిగా చేయడానికి నాకు సింగి నా మున్సిపల్ కార్మికులను ప్రయత్నం చేస్తే ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఊరుకోదు, సహించమని వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నా. నిజమా కాదా? ఎవరు వాళ్ళు దొరవారికి స్వయంగా దొరవచ్చి మాట్లాడికడు స్వయంగా దళితులకు దళితుల్లోనే బోధనలకు బోధనలకు విభజించి ఆ గేటు దగ్గర నుండి సమ్మె మనది కాదు, ఈ సమ్మె ఎర్రజెండా వాళ్ళది, ఈ సమ్మె దొరసమ్మె కాదు. దొరకు కోపం వస్తుంది మీరు ఎర్రజెండా పెడితే, దొరకు మీరు పెద్ద పెడితే కోపం వచ్చి చీమడ వచ్చాడు అని ఆ దొడ్డి కడ గేటు కడ కుక్కల నిలబడి సమ్మె చేయొద్దని వెళ్ళగొట్టిన వాళ్ళకు తగిన గుర్తు చెప్పవలసిన బయట కూడా ఈరోజు కార్మిక వర్గం పైన ఉందని చెప్పి కేసీఆర్ నిరంకుశ వైఖరి, కేసీఆర్ నిరంకుశ వైఖరి, కేటీఆర్ నిరంకుశ వైఖరి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెరగాలని ఊరుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు సంబంధించి తమకు కూడా తెలుసు, మా సమాన పనికి సమాన వేతనం లేమని. అందుకు మాకు నెలకు 18,000 రూపాయలు ఇప్పించాలని మా కార్మికుల బాధలు స్వయంగా చూస్తున్న కమిషనర్ గారు మీరు ప్రభుత్వానికి రికమెండ్ చేసి ఈ అసెంబ్లీలో మా జీతాలు పెరిగే విధంగా తమ మా కార్మికుల తరపు నుంచి రికమెండ్ చేయాలని మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తమకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నిరసనలో సిఐటి నుండి వైయాకయ్య, వేల్పుల కుమారస్వామి, రమణ, సిహెచ్ లలిత, చలపతిరావు, గౌతమ్ గోవర్ధన్, నరేష్ కుమార్ అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. బెల్లంపల్లి శాంతికని కార్మికులు కేవలం యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తేనెటీగలు దాడి చేశాయని, డైనింగ్ షెడ్ నిర్మిస్తే ఈ దాడి జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జెడ్పీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొయ్యాల ఏమధ్య ఆరోపించారు. ఈరోజు ఘటన జరిగిన ఆవరణను ఆయన సందర్శించి మాట్లాడారు. కొయ్యాల ఏమాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, అట్లానే జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు బెల్లంపల్లి శాంతికని మైన్లో ఉదయం 7:30 గంటలకు సింగరేణి కార్మికులు విధులకు హాజరవుతున్నటువంటి సమయంలో కోతులు మరి చెట్ల పైన ఎక్కేసి ఊపడం వల్ల ఆ చెట్ల మీద ఉన్నటువంటి తేనెటీగలు ఒకేసారి లేచి కార్మికుల మీద దాడి చేయడం జరిగింది. మరి తేనెటీగల దాడిలో మరి 33 మంది కార్మికులు గాయపడడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అపోలో ఆసుపత్రి హైదరాబాద్కు తరలించారు. మరి మిగతా కార్మికులు మరి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మరి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు కార్మికులకి స్థితి ఏర్పడింది. ఒకవేళ సింగరేణి యాజమాన్యం మరి సింగరేణి కార్మికులకు కూర్చుండి మరి డైనింగ్ షెడ్లు ఏర్పాటు చేసి ఉంటే మరి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మరి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తప్పకుండా వెంటనే షెడ్లను నిర్మించి కార్మికులకు వసతి, కూర్చుని తినే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో
వైద్యం అందించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు కోల అరుణ్ కుమార్, గోవర్ధన్, సురేష్, అశోకులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రభుత్వ పీజీ డిగ్రీ కళాశాలలో వీడ్కోల సమావేశం ఈరోజు కళాశాల ఆవరణ సంతోషం నిర్వహిస్తుండగా తేనెటీగలు మూకుమడిగా దాడి చేయడంతో 33 విద్యార్థులు, 3 లెక్చరర్లు, 2 పాత్రికేయులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనారు. ఎంతో సంతోషంగా సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోల సమావేశాన్ని ధూమ్ధామ్గా ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకై వంటకాలను ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే వంటల పోకు తేనెటీగలు ఒకేసారి వీరిపైకి దాడి చేశాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీసిన 33 3 సార్లకు వార్తా సేకరణకు వెళ్లిన 2 పాత్రికేయులకు తేనెటీగల దాడి తప్పలేదు. 5 విద్యార్థులు, 2 లెక్చరర్లు ఎక్కువగా కుట్టడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి శిక్ష పొందుతున్నారు. కాగా ఈ కళాశాలలో ఎంత పెద్ద ప్రోగ్రాం నిర్వహించినా ఇక్కడే వంట వార్పులు, సమావేశాలు, ధూమ్ధాములు, డ్యాన్సులు, కరాటే పోటీలు వంటి జరుగుతాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి జరగడంతో విద్యార్థిని విద్యార్థులు కలత చెంది బిక్కముక్కలతో ఇంటిపై పయనం చేయడం శోచనీయం. నా పేరు రాఘవేంద్ర, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చోలో కూడా కొట్టాను. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం మైసిగండి వద్ద టిప్పర్ను ఇన్నోవా వెనుక నుండి ఢీకొనడంతో 2 మృతి చెందారు, 6 తీవ్ర గాయాలైనాయి. మైసిగండి టెంపుల్ సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ రోడ్డుపై టిప్పర్ వెనుక నుండి ఇన్నోవాను ఢీకొంది. ఇన్నోవాలో ఉన్న 2 అక్కడికక్కడ మృతి చెందగా 6 తీవ్రమైన గాయాలై ఇరుక్కుపోయారు. వీరిని గ్రామస్తులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. कहाँ जा रहे सर? नागर जमा सागर ये रोड ले श्रीशैलम सर. श्रीशैलम जा रहे हैं? पूरा मुसलमान है जो? हाँ, इधर फोल्ड करता हूँ, जरा फोल्ड करूँगा. तुम्हारे को? हाँ. बाड़ी को? पैरों को? మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీ ప్రాంతాల రహదారి వెంట తరచు ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారని, వీరిని అరికట్టడానికి రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు వేసి టిప్పర్ డ్రైవర్లకు అవగాహన సదస్సులు పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాండూర్ MRO తాండూరు పోలీస్ స్టేషన్ SI తాండూర్ ఐబీ ఏరియాల ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. ఈ రోడ్డు టిప్పర్లు బొగ్గును లోడ్ చేసుకొని స్పీడ్గా వెళ్తుంటారు. ఎక్కువ టిప్పులు చేస్తే బహుమానం ఇస్తామని యజమాని చెప్పడంతో వీరు మితిమీన వేగంతో వెళ్తూ అనేక మందిని ఢీకొంటూ చంపేస్తున్నారని ఆరోపించారు. ఈ టిప్పర్ల వేగం వల్ల 2 ఒక ప్రమాదం జరుగుతుందని, ఈ ప్రమాదం తీరును చూడలేకపోతున్నామని షబీర్ అలీ అనే ఒక గ్రామస్తుడు ఆవేదన చెప్పారు. పోలీసులు, MRO గారు వెంటనే స్పందించి ఈ రోడ్డుపై పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, డ్రైవర్లకు నెలకోసారి అవగాహన సదులు పెట్టాలని, లేకుంటే టిప్పర్లను దీనిపై నడవనీయమని 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వినండి. ప్రతి ఏటా నెలకు 2 ఐబీ నుండి మాదారం వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. లారీల ఓవర్ స్పీడ్ వలన, అనుభవం లేని డ్రైవర్ల వలన. దయచేసి మీరు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే మమ్మల్ని అందరినీ కాపాడిన వారు అవుతారు అని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిది సార్, ఎందుకంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి చూడండి. రెండో విషయము, లారీ ఓనర్లారా, అన్నర్లారా, తమ్ముళ్ళారా, మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, డ్రైవర్లకు ఓవర్ స్పీడ్ తీసుకొస్తే రిప్పు గింత అని పేడి చేస్తున్నారట.
దాని వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఇలా ప్రాణాలకు విలువ కట్టలేము. పెట్రోల్ విలువ కట్టుకోవచ్చు, డ్రైవర్కు 1000 రూపాయలు ఇతర విలువ కట్టవచ్చు, కానీ ప్రాణాల విలువ కట్టలేము. దయచేసి దాని ప్లేస్లో కొత్త మార్గాన్ని ఎన్నుకోండి. ఓనర్లాల దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు. 40-60 స్పీడ్ వస్తే మీకు బహుమతి ఇస్తామని ఆ రకంగా చేసుకోండి. ఎందుకంటే మీరు చెప్పే స్పీడుకు వాళ్ళు సగం మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు, వాళ్ళు ఆ స్పీడుకు వాడు ఎడిపోతుండో అతనిగా తెలుస్తలేదు. ఆటో అనుభవం ఉన్నోళ్ళు, మహారాష్ట్ర లైసెన్స్లు ఉన్నోళ్ళు, ఇక్కడ అనుభవం లేని వాళ్ళు వీళ్ళు. మన ఆర్టీఓ గారు కూడా గుడ్డిగానే ఆయన, మన ఆర్టీఓ గారు కూడా మార్చే కనబడతాడు ఇక్కడ రోడ్డు మీద. మిగతా టైంలో ఆయన కనబడాలి. వీళ్ళందరూ స్పందించి దయచేసి వీళ్ళని కట్టడి చేస్తే తప్ప, లేకుంటే ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతాయి. గతంలో కూడా మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంబీఏ గారు మీరు దయచేసి వచ్చి మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఉండండి. దయచేసి మా అందరూ మార్చు వచ్చి ఇక్కడ ఉండడం కాదు. మీరు దయచేసి ప్రతిసారి ప్రతి నెల చెక్ చేస్తే ఇంకో కొంతమంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ఎందుకంటే ఈ హైవే నుండి ఈ ఖైరు కూడా ఈ హైవే సింగరేణి రోడ్డు మీద ఎంత స్పీడ్ పోతున్నాయో ఒకసారి వచ్చి మీరు చెక్ చేసుకోరు ఎంత స్పీడ్ పోతున్నారు. దయచేసి స్పీడ్ బ్రేకర్లు జీఎం గారికి రెక్కేసి స్పీడ్ బ్రేకర్లు నిర్మించండి. ఆర్టీఓ గారికి కోరుతున్నాము, మీరు వచ్చి స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేయించండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తే స్పెషల్ డ్రైవ్ చేస్తే వీళ్ళ వేగానికి కొద్దిగా అడ్డుకట్ట వేస్తారు. ఆ అడ్డుకట్ట వలన కొందరి ప్రాణాలు మాత్రము కాపాడగలిగిన వారవుతారని మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు ఇలాగే మీరు అందరు ఎంత చెప్పినా కూడా వాళ్ళతో మేము ఇతని మేము చేసుకుంటామంటే, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, మాకు హైకోర్టు ఉన్నది, మేము డైరెక్ట్ చట్టపరంగా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు. ఆ రకమైన మేము చట్టపరంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణం సమావేశం. స్నూకర్ బెట్టింగ్ ఆడుతున్న 13 మంది అరెస్ట్. 3.5 క్వింటాళ్ల పీడిఎస్ రైస్ పట్టివేత. 3వ రోజు చేరిన కాంట్రాక్ట్ కార్మిక సమ్మె. ట్రైనింగ్ షెడ్ లేనందునే ఎన్టీఆర్ దాడి. మీట్కోల్ సమావేశంలో తేనెటీగల దాడి. ఆసుపత్రి పాలైన విద్యార్థులు, లెక్చరర్లు, పాత్రికేయులు. టిప్పర్ ఇన్నోవాడి 2 మృతి. టిప్పర్ డ్రైవర్లకు అవగాహన సదులు పెట్టాలి. తాండూరు మాదార ప్రజల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.